నిన్న మొన్నటి దాకా వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కానీ తీవ్ర విభేదాలను కూడా రాజకీయ చిత్రతతో పక్కన పెట్టారు భిన్న ధ్రువాల లాంటి వాళ్ళిద్దరూ కలిసి ముందుకు సాగుతామని చెప్తుంటే ఒకే పార్టీలోని తమ్ముళ్ళ మధ్య మాత్రం సఖ్యత కనిపించడం లేదు వాళ్ళ వైరం ముదిరి పాకాన పట్టంతో ఏం చేయాలా అని అధినేత తలపట్టుకుంటున్నారు తెలంగాణ తెలుగుదేశంలో వర్గపోరు పెరిగిపోతోంది వివాదాలు సరిదిద్ది పార్టీని గాడిలో పెట్టేందుకు అధినేత చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు జాతీయ కమిటీ ఏర్పాటుతో లౌక్యంగా వ్యవహరించి ఇక వివాదాలు ఉండకూడదని ప్లాన్ చేసినా నేతల మధ్య వైరం తగ్గడం లేదు ఇప్పటివరకు జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ యుద్ధంలా మారింది వరంగల్ ఉప ఎన్నిక చర్చలో నేతల మధ్య వివాదం పార్టీలో పరిస్థితిని బయటపెట్టింది స్టేజ్ మీద అన్యమనస్కంగానే పలకరించుకున్న నేతలు ఆ తర్వాత తిట్ల దండకంతో హీట్ పెంచారు టీడీఎల్పీ సిబ్బంది అంశం పేరుతో మొదలైన వివాదం నేతల అంతర్గత విభేదాలను రచ్చగీర్చింది ఈ పరిణామాన్ని పార్టీ అధిష్టానం కూడా ఊహించలేదు రేవంత్ దూకుడుగా ఉంటారని సీనియర్లను కనీసం గౌరవించడం లేదని ఎర్రబెల్లి ఎల్ రమణ టీం చెబుతోంది అయితే తాను పార్టీ కోసమే పనిచేస్తున్నానని ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని రేవంత్ చెబుతున్నారు పార్టీలోని సీనియర్లు అంతా ఎర్రబెల్లి టీం వైపు ఉన్నారు అయితే రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే ఇతర నేతలు రేవంత్తో నడుస్తున్నారు రేవంత్ ఎర్రబెల్లి గొడవ మొదలడంతో అధినేత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం పార్టీని గాడిలో పెట్టాలని తాను తీవ్రంగా ప్రయత్నిస్తుంటే వీళ్ళిలా కీచులాడుకుంటూ నిరుత్సాహపరుస్తున్నారని ఒకరిద్దరు నేతలతో చంద్రబాబు అన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది లోకేష్ వద్దకు కూడా ఈ పంచాయతీ చేరిందని తెలుస్తోంది ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి తెలుగువారి అభివృద్ధికి ఏపీసీఎం అడుగులు వేస్తున్నారు అమరావతి శంకుస్థాపనకు పిలిచి మాట్లాడించి శిలాపలకంపై పేరు రాయించి బాబు మంచి మైలేజ్ కొట్టేశారు కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి బాబుకు గౌరవం ఇచ్చారు ఇకపై కలిసి పనిచేస్తామని ఇద్దరూ బహిరంగంగా చెప్పారు ఇంతకుముందు ఒకరంటే ఒకరికి పడనట్లు వ్యవహరించిన చంద్రబాబు కేసీఆరే కలిసి ముందుకు సాగుతామని చెబుతుంటే ఒకే పార్టీలోని తెలుగు తమ్ముళ్లలో మాత్రం ఐక్యత కనిపించడం లేదు తెలంగాణలో పార్టీని గాడిన పెట్టాలనే బాబు ప్రయత్నానికి ఆశయానికి తమ్ముళ్ల తీరు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శలు పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి